నిజాంపేట మండల కేంద్రంలో నేడు ఏకలవ్య జయంతి వేడుకలను ఎరికల ఏకలవ్య మండల అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏకలవ్యను చిత్రపటానికి పూలమాలలు వేసి ఎరికల ఏకలవ్య జెండాను ఆవిష్కరించి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకలవ్యను జయంతి వేడుకలను అధికారికంగా జరపాలన్నారు. అదేవిధంగా ఏబీసీడీ వర్గీకరణ చేయాలని, దళిత బంధు మాదిరిగానే ఎరికల ఏకలవ్య బంధు ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎరికల ఏకలవ్య ఉపాధ్యక్షులు వెంకట్, ఎరికల ఏకలవ్య సభ్యులు నర్సింహులు, రమేష్, పరమేశ్లు, వేణు, రాజు, చినయ్యలం, పెదయ్యలం తదితరులు పాల్గొన్నారు. మరియు ఏకలవ్య జయంతి పురస్కరించుకొని మేము జెండాను ఆవిష్కరించడం జరిగింది. మరియు పత్రిక మిత్రులకు అందరికీ నమస్కారములు. నా తోటి సోదరి సోదరులకు అందరికీ నమస్కారములు. ఏకలవ్య జయంతి శుభాకాంక్షలు మరియు అందరికీ పేరు పేరున తెలుపుతున్నాను. మరియు మాకు అనాది కాలం నుండి కృతయుగం, ప్రేతయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ నాలుగు యుగాలలో భగవంతుడు ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉన్నాడు. అయితే మాకు ద్వాపరయుగంలో ఏకాలయుడు స్పష్టంగా మహాభారతంలో ద్రోణాచార్యుని విద్య కోసం అభ్యసించడానికి గురుకులానికి వెళ్ళడంకు ముందు అతనికి జరిగిన అన్యాయము వ్యతిరేకించడము ఆనాది నుంచి మాకు ఇరకలకు వెనుక చూపే చూస్తున్నారు. ఇలా ఇప్పుడు ఈ కాలంలో మాకు ప్రభుత్వం అలా చూడకుండా మా హక్కులకు ప్రతిరక్షణ కల్పించాలి. ఎరకల కులానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి, మరి ఏకలవ్యుని యొక్క మరి ప్రతి సంవత్సరానికి 30 తారీఖున జరుపుకుంటాము కాబట్టి దీని కూడా ప్రతి క్యాలెండర్లో కూడా దీనికి ఒక పండగలాగా ఒక మరి దేశమంతట కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక పండగలాగా ఒక ఒక ప్రకటించాలి. రెండు పర్వ దినంగా రెండు ఒక సెలవుగా ఒక పండగలాగా దేశమంతట కూడా గిరిజనాల్లో పుట్టి ఏకలవ్యునికి జరిపించాలనే నా యొక్క మనవి.